హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన అరకులే గిరిజన ప్రాంతంలో చుట్టూ పచ్చని కొండలు, ఆ కొండల మధ్యన భూమికి పచ్చని రంగు పూసినట్టుగా పంట పొలాలు, ఆ పంట పొలాల మధ్యన అయితే ఒక చిన్న గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామంలో అయితే 7 కుటుంబాలు అయితే నివసిస్తున్నాయండి. మరి 7 కుటుంబం యొక్క డైలీ యాక్టివిటీస్ ఎలాగుంటుంది అనేసి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తప్పనిసరిగా మన ఈ వెంటనే వీడియో కలెక్ట్ చేసండి. మరి ఇప్పుడైతే ఆ గ్రామంకి వెళ్తున్నామండి. ఆ కుటుంబం, ఆ 7 కుటుంబాల యొక్క డైలీ యాక్టివిటీస్, అలాగే జీవన విధానం ఏ ఉంటుందో మరి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. మరి ఈ వీడియో అయితే మీరు తప్పనిసరిగా చివరి చూసి మీ ఈ వీడియో అయితే మీరు తప్పనిసరిగా చివరి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్లో కొత్తవారు వస్తే కనుక తప్పనిసరిగా మన ఛానల్ను అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్, అంటే అరకు ట్రైబల్ హ్యాబిట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే తప్పనిసరిగా మై నెక్స్ట్ చేయబోయే వీడియో అయితే చూడగలుగుతారు ఫ్రెండ్స్. మరి ఈ ఊరు దగ్గరికి వచ్చామంటే చూసారు కదా, ఎటు చూసిందా పచ్చని పంట పొలాలు, భూమికి పచ్చని రంగు పూసినట్టుగా ప్రకృతి అయితే ఎంత ఆహ్లాదకరమైన అంత ఆనందంగా అయితే ఉండిందండి. ఇక్కడ వస్తే తప్ప అంత అనుభూతి అయితే చింతరండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఊరు గ్రామం దగ్గర వచ్చామండి. ఇదిగో చూస్తున్నారు కదా చుట్టూ పచ్చని పంటలలో చాలా అయితే నాకు చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ ఆ పచ్చని పనుల మధ్య నడుస్తుంటే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదిగో. మరి తప్పనిసరిగా నాకు నా సవాళ్ళకి సపోర్ట్ ఉండాలంటే తప్పనిసరిగా ఒక వీడియోకి వెంటనే ఒక లైక్ చేసింది ఫ్రెండ్స్. మరి ఊరు దగ్గర వచ్చాం, మరి ఊర్లో యొక్క డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి మరి పదండి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ వాటర్ స్టోర్ చేసి అయితే కింద పంట పొలాలకు పంపిస్తున్నారు. పంట పొలాలు అయితే రెడీగా వచ్చింది అన్నమాట, పండడానికి రెడీగా వచ్చింది. చూసారు కదా పంట పొలాలు ఎంత చక్కగా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, అతి సుందరమైన చిన్న గ్రామం అన్నమాట. ఇక్కడైతే 7 కుటుంబాలు నివసిస్తున్నాయి గ్రామంలో. చూడండి గ్రామం ఎంత చక్కగా ఉంది. ఈ గ్రామంలో అంటే గ్రామం దగ్గరే మనం పశువుల శాల అని ఏర్పాటు చేసుకుంటారు అండి. చూసారు కదా పశువుల శాల, ఎండ వచ్చింది. ఎండ రావడం వల్ల అయితే పశువులు అయితే బయట కట్టేశారు. చూసారు ఇది ఎండకి, చలికాలం కదా, చలికాలం మొదలైంది అందుకే ఎండ దగ్గర కడిసారు అన్నమాట. పశువులు అయితే రెస్ట్ చేసుకున్నాయి. గడిచిపోతే మాత్రం ఈ పశువులని కొండపైకి తీసుకెళ్ళి మేపడిని తీసుకెళ్ళిపోతారు అన్నమాట. స్కూల్కి వెళ్తున్నారా? ఏ క్లాస్ వెళ్తున్నారు? ఫోర్త్ క్లాస్. అక్కడ స్కూల్ ఎక్కడ ఉంది? దండపాడ. మీ ఊర్లో స్కూల్ లేదా? లేదా. ఫ్రెండ్స్, ఈ గ్రామం పిల్లలు అయితే పక్కన ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి పెద్ద ఊరు, అక్కడైతే స్కూల్కి వెళ్తున్నారు అన్నమాట. చూసారా రెడీ అయిపోయారు అన్నమాట ఉదయనే స్కూల్కి వెళ్ళిపోవడానికి. చాలా చక్కగా డిగ్నిఫైగా రెడీ అయినారు. చూసారా కుర్రోళ్ళు మాత్రం బాగా చదువుకోలేకనా? బాగా చదివిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టరా నువ్వు? డాక్టరా నువ్వు? పోలీస్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి గ్రామంలో అయితే గిన్నె కోళ్ళు పెంచుతున్నారు. కోళ్ళు చూసారా, మేకలు ఆవులతో పాటు కోళ్ళు కూడా పెంచుతారు. చూసారా గిన్నె కోళ్ళు అన్నమాట ఇవి, ఎలా కూడా చూసారు కదా. చాలా చక్కగా ఉన్నాయి కోళ్ళు.
అమ్మ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? ఫ్రెండ్స్ ఈ వాటర్ అట్ట కొండపై నుండి కనెక్షన్ ఇచ్చుకున్నారన్నమాట. అక్కడ అక్కడ నుండి వస్తుంది అట్ట వాటర్. ఇక్కడైతే ప్రతి ఇంటికి నాలా అనమాట ఉంది. అమ్మ ఇది ఇది ఏ పౌడర్? మట్టి. మట్టియా? ఏం మట్టి? ఎక్కడ తెచ్చారమ్మా? ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు పాత్రలు అలాగే ప్లేట్లు గ్లాసులు శుభ్రం చేసుకుంటారు. అయితే వీటిని మనం సర్వసాధారణంగా మనమైతే లిక్విడ్ లేదంటే సబ్బుని అప్లై చేస్తాం. కానీ వీళ్ళు మాత్రం ఈ క్లీన్ చేయడానికి అయితే శుభ్రం చేయడానికి అయితే మట్టిని ఉపయోగిస్తున్నారు. ఇది మట్టి చూసారు కదా, పౌడర్ లాగా ఉంది. ఈ మట్టి అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక గడ్డ ద్వారా దొరుకుతుందట. ఈ దీంతో క్లీన్ చేసి చాలా శుభ్రంగా తెల్లగా నిగ్నంగా లాడుతుంటున్నారు. మట్టి చూసారు కదా, ఇది ఈ మట్టి దినసు అయితే క్లీన్ చేస్తున్నారు. చాలా తెల్లగా దొస్తుంది. కడుగు అమ్మ ఒకసారి చూద్దాం. షైనింగ్ అయితే వస్తుంది కడుగుతుంటే. అదిగో ఈ లోకల్ వాళ్ళందరూ అయితే ఈ మట్టిని వాడుతారట. ఈ క్లీన్ ఈ గ్లాసులు గట్ట శుభ్రం చేసిన చూసిరా, దగ్గర దగ్గర మిరిపోతుంది. షైనింగ్ అయితే వస్తుంది. అదిగో ఏటి వండుతున్నారమ్మా? జోల్ జోల్ జోల్. ఏం కూర? ఏం కూర అనే అంబటి జోల్. అంబటి జోల్. ఇక్కడ కూడా చింతపండు పులుసు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. చూసారు కదా, ఇదిగో ఎట్లాంటి చేస్తున్నారమ్మా? గుమ్మడి కూర. పాప స్కూల్ పంపిస్తారా? లేదా. పాప పేరు ఏం పేరు? ఆరాధ్య సలోమి. చూడమ్మా ఏటో సరే స్కూల్కి వెళ్తావా? ఇదేంటి? ఇది చీపురు అండి. కంప చీపురు? అవునండి. ఫ్రెండ్స్ ఇదేంటంటే మన గిరిజన ప్రాంతంలో మన రోడ్డుకి ఇరువైపులా అక్కడ పొలం గట్ల పైన ఇవి ఉంటాయి. ఇలా అయితే కోసి ఎండబెట్టేసి ఈ విధంగా కట్టేసి వాకిల్ని శుభ్రం చేసుకుంటారు అన్నమాట. వాకిల్ అంటే వరండ కాబట్టి బయట తుడుస్తారు. చూసారు కదా, ఇవైతే మన గిరిజనుల వాటి చీపురు అన్నమాట ఇవి. అదేవిధంగా ఏంటంటే మరికొన్ని చీపురు అయితే ఇల్లుని శుభ్రం చేసుకుంటారు అన్నమాట. ఓన్లీ పర్ ఇల్లు తుడడానికి అయితే ఇది కొండ చీపురు వాడతారు. చూసారు కదా, ఈ కొండ చీపురు, ఇది కొండ చీపురు అన్నమాట. ఇంతకుముందు ఒక ఆయన ఇలా కట్టతో మోసుకొచ్చారు కదండి చీపురు, కంప చీపురు. చిన్న చిన్న కట్టలకు కట్టయితే ఇలాగా ఈ పెంకుల పైన ఆరబెడతారండి. చూసారు కదా, ఆరుతున్నాయి. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ ఆ ఆకుల్ని బాగా దులిపిసి రాలిపి విడదీసిన తర్వాత కట్టలుగా కట్టేసి అయితే చీపురుగా వాడుకుంటారు అన్నమాట. మన గిరిజన గ్రామంలో వంటగది ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను చూడండి. వంటగది దగ్గర ప్రసిద్ధి దగ్గర అయితే ఈ పొగిరి అనేది ఉంటుంది. చూసారు కదా పొగిరి, బట్లు నూనె అయిపోయిందమ్మా. బట్ పరసరలా కాజల్ గురిలాసు రజల్. ఫ్రెండ్స్ నూరడం అయిపోయిందట. ఏం కూర అంటే ఒట్టి సారు అంటారన్నమాట. ఒట్టి సారు ప్రిపేర్ చేస్తున్నారట. ఫ్రెండ్స్ అక్కలు అయితే నాకు ఈడు తినడానికి వచ్చానండి. ఈడు తినడానికి వస్తే అయితే నాకు ఇదిగో గుమ్మడికాయ గిఫ్ట్ ఇచ్చారు నాకు. నేను అయితే గుమ్మడికాయ పట్టుకి మెంటికి వెళ్ళిపోతాం. ఇంకా అటు ఇంకో షూట్ ఉంది, షూట్ చేసి చెప్తాను అనమాట. గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ చూసారు కదా, ఇదిగో చూడండి. ప్రతి ఇంటిలో అయితే మేకలు వచ్చి పెంచుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కాదన్న ఒక 20-30 మేకలు ఉన్నాయన్నమాట ఈ గ్రామంలో. మేకలు అయితే ఎండ దగ్గర కట్టిస్తున్నారు అన్నమాట. ఇవి చూసారు కదా మేకలు.
సోదరా, గడ్డ ఎక్కడ నుండి తెచ్చావు? పొలం నుంచి. పొలం నుంచా? ఇది మీ ఆవులా? ఆవులు ఎన్ని ఉన్నాయి మీకు? మూడు. మూడు ఆవులా? మేకలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని మేకలు ఉన్నాయి? పదిహేను ఉంటాయి. మా దసరాకి అమ్మలేదా మేకలు? లేదు లేదు. చిన్న ఆవువా? చిన్న. చూడండి ఫ్రెండ్స్, ఆవు అయితే తెలుగుంది, కలర్ఫుల్గా ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఏంటి బాబు ఇది? రెడ్డా. దేనికి? మేకలకి. మేకలుగా కొంచెం సెలిమంటరా. చూసారా, ఈ ఊరు మొత్తం చిన్న గ్రామమైన మేకలు పెంచుతున్నారు అన్నమాట. చూసారా, మేకలు ఎలా ఉన్నాయి, మొత్తం మేకలే. ఈ కంపలా? కంపలే. ఏమి ఊత వేసి దానికి? అంటే బీన్స్కి మొక్కలు పాదులకి ఊతకరలా? ఊతకరలు. ఓకే, ఎంత వేసినావు? వేస్తున్నాను బాబు, ఒక 200 విత్తనాలు వేస్తున్నాను. మరి సరిపోతాయి ఇవి? అయింది, అయిపోయింది. ఇది ఎన్ని కర్రలు ఉంటాయి ఇవి? ఇది ఒక 20-25 ఉంటాయి. కర్రలు తెస్తున్నారమ్మా? లేదు. ఎక్కడ నుండి తెస్తున్నారు ఇవి? కొండ నుండా. పెద్ద ఎక్కడ వెళ్ళారు? కొండకి వెళ్ళాము. కొండకి వెళ్ళారా? తోట దగ్గర వెళ్ళి పని చేస్తుండే. ఏం పని చేస్తున్నారు? తోట కాపీ తీస్తున్నాం. కాపీ తోటలా? తోట. సాయంత్రం అయింది కదా, వీళ్ళైతే పైన ఉన్న కొండ పైన తీసుకెళ్లి ఆవులైతే ఇప్పుడు తీగొచ్చారన్నమాట. ఈ గ్రామస్తులు చూసారు కదా, ఇక్కడైతే ఈ కుడితి నీళ్ళు పెట్టి ఉంటారు అన్నమాట, చక్కతో తెరిచినవి. ఇక్కడైతే ఆవులు ఇవి నీళ్ళకి తాగుతున్నాయి. ఫ్రెండ్స్, సాయంత్రం అయితే కానీ మన గ్రామంలో చూడండి, ఇలాగైతే చలిమంటలు వేసుకుంటారు. చూసారు కదా, మేము దీన్ని జగనీ అంటాము.